అందులో వాటిని సృజించి యుగ యుగములు జీవించున్న తర్వాత జీవించున్న వాడు ఎవరైనా ఇప్పుడు ఆయన ఎవరి పైన ప్రమాణం చేస్తున్నాడు? ఇప్పుడు ఆయన తన పైన తాను చేసుకుంటున్నాడు, తన తోడు తానే పెట్టుకుంటున్నా. ఎందుకు పెట్టుకుంటున్నాడు? వివాదం పరిష్కరించబడిందిగా, డినామినేషన్స్ కి వివాదాలు పరిష్కరించబడ్డాయి. ఆమెనంటారా? ఇక వివాదం పరిష్కరించబడింది. ఆమె ఆ ప్రమాణం ద్వారా నిబంధన స్థిరపరచబడింది, దృఢపరచబడింది ఆ నిబంధన. ఆమేన్. అందుకే ఆయన ప్రమాణం చేస్తున్నాడు అక్కడ. ఆమేన్. హల్లెలూయా. వింటున్నారా అందరూ? అర్థమవుతుందా అందరికీ? ఇప్పుడు దేవుడు మరలా మనతో నిబంధన దృఢపరిచాడు. ఎలా దృఢపరిచాడు అంటే అబ్రహాముతో చేసిన నిబంధన ఎలా దృఢపరిచాడో, తన పైన తాను ఒట్టు పెట్టుకోవడం వలన, తనతోడు తాను ప్రమాణం చేయడం వలన, అలాగని తన పైన తాను ఒట్టు పెట్టుకోవడం వలన, తన పైన తాను తోడు పెట్టుకోవడం వలన, అంటే ఆ దానిపైన ప్రమాణం చేయడం వలన, ఎలాగైతే అక్కడ అబ్రహాము యొక్క నిబంధనను దృఢపరిచి స్థిరపరిచాడో, సేమ్ దేవుడు ఇక్కడ ప్రకటన 10లో కూడా అదే విధంగా ఆయన దృఢపరుస్తున్నారు. ఇక్కడ ఈ విషయంలో అబ్రహాముకి ఎలాగైతే ఇక అపనమ్మకం లేదో, సందేహం లేదో, ఓర్పుతో తాను ఎలాగైతే ఫలితాన్ని అనుభవించాడో, రాశాడు అక్కడ, రాశాడు అక్కడ, ఓర్పుతో వాగ్దాన ఫలమైన తను అనుభవించాడో, ఇప్పుడు వధువు కూడా, ఇప్పుడు పెళ్లి కుమార్తె కూడా ఓర్పుతో వాగ్దాన ఫలమని మనం అనుభవించాలి. నువ్వు నేను చేసింది ఏంటో తెలుసా? ఓర్పుతో. మీకు విషయం తెలుసా? అధికారం 10వ అధ్యాయం తర్వాత దేవుడు అబ్రహాముని అబ్రహాముగా మార్చాడు, ఆ పేరును మార్చాడు. తర్వాత ఏడు ముద్రలో ఇక్కడ నుండి నేను మిమ్మల్ని బ్రహ్మాంట పరణాకి వెళ్ళి పిలువదలుచుకోలేదు, ఇక్కడ నుండి నేను మిమ్మల్ని సంఘమని పిలువదలుచుకోలేదు, నేను మిమ్మల్ని శ్రీమని యేసుక్రీస్తు పిలువదలుచుకోలేదు. అవునంటారా? ఎందుకంటే మనం ఇప్పుడు నిబంధనలోకి వచ్చేస్తాం కదా. దేవుడు ఇప్పుడు పరలోకం నుండి దిగొస్తూ పరిశ్రమ దూతగా దిగొస్తూ నిబంధన దూతకు సాదృశ్యంగా ఆ శిరస్సు పైన వర్షపు ధనుసును పెట్టుకుని దిగొస్తూ ఒట్టు పెట్టుకుంటూ దిగొస్తున్నాడు ఆయన, ప్రమాణం చేసుకుంటూ దిగొస్తున్నాడు ఆయన. మనం వాగ్దాన ఫలము త్వరలో పొందబోతున్నాం, మన కొత్త శరీరంలో మనం పోబోతున్నాం. వింటున్నారా అందరు? ఈ మూడవ నిర్గమంలో మనం కొత్త శరీరంలోనికి మనం పోబోతున్నాం, మనం కొత్త శరీరంలోని మనం అడుగు పెట్టబోతున్నాం. హల్లెలూయా. మన పాత గుడారాలను పగల కొట్టుకొని ఆ టెంపరరీగా అనగా తాత్కాలికంగా ఉన్న గుడారాలను పగల కొట్టుకొని శాశ్వతంగా ఉండబోయే గుడారాలను అడుగు పెట్టబోతున్నాం. ఇప్పుడు మనం మళ్ళీ ప్రకటన 10లో ఉన్న నిబంధన, దేవుడు ప్రమాణం చేసి మరీ స్థిరపరిచిన నిబంధనలో ఉన్నాం మనం. అది ప్రవక్త కాలంలో అది స్థిరపరచబడ్డదు, దృఢపరచబడ్డదు. ఇప్పుడు అది అమలు చేయబడడానికి సిద్ధంగా ఉన్నది, అది ఇప్పుడు నెరవేర్పు జరగడానికి సిద్ధంగా ఉన్నది. అందుకే ప్రవక్తకు దేవుడు చూపించాడు ఒక వధువు ఉండబోతుంది. ఇట్స్ ఎ ప్రివ్యూ ఆఫ్ బ్రైడ్, వధు యొక్క ముందు ప్రదర్శన. అంటే రాబోతాడు, ఆయన దర్శనంలో చూసిందంటే అది రాబోతున్న వధువుని ముందుగా ఆయన చూశాడు ప్రదర్శనలో. అర్థమైందా? అర్థమైందా? రాబోతున్న నిజమైన వధువుని ముందుగా చూశాడు. ఇప్పుడు ఎక్కడున్నాం తెలుసా మనం? 50 ఏళ్ల తర్వాత ప్రవక్త వచ్చి వెళ్ళిపోయి 50 ఏళ్ల తర్వాత ఈ యొక్క దూత పై నుండి వచ్చిన ఆ బలిష్ఠుడైన దూత వచ్చిన 50 ఏళ్ల తర్వాత మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నామో తెలుసా? ప్రివ్యూలో లేం మనం. ఇప్పుడు
ముందు ప్రదర్శనలో లేమైపోతుంది. ఆయన చూసిన ముందు ప్రదర్శననే నిజ రూపంలో ఉన్నాము. ఆయన చూసింది ఈ వధువునే, మన ప్రవక్త చూసింది ఈ వధువునే, ఈ ఎత్తబడే వధువునే ఆయన చూశాడు, ఈ ఎత్తబడే పెళ్లి కుమార్తెనైనా చూశాడు. మన ముందు ప్రదర్శన అక్కడ చూశాడు. కానీ ఇప్పుడు ముందు ప్రదర్శనలో లేదు మనం. ఇప్పుడు ఎక్కడ ఉన్నాం అంటే నిజ రూపంలో ఉన్నా. ఏది ప్రవక్త చూశాడో అది ఇప్పుడు జరిగే దాంట్లో ఉన్నాం మనం. దిస్ ఇస్ ద ఫ్యాక్ట్. మరి ఇదే ఆ వధువు, ప్రవక్త చూసిన వధువు, ప్రవక్త చూసిన పెళ్లి కుమార్తె, ప్రవక్త చూసిన యేసుక్రీస్తు భార్య శ్రీమతి యేసుక్రీస్తు ఇదే. అవునంటారా? అర్థమైందా ప్రకటన పర్యటన నిబంధన అర్థమైందా? అబ్రహాముతో చేసిన నిబంధనలే మళ్ళీ ఆయన బ్రిండంతో చేస్తున్న అర్థమైందా? అవునంటారా? హల్లెలూయా. ఆయన మరలీ క్రీస్తు గదికి వస్తున్నాడని అర్థమైందా? ఆయన మరలా వాగ్దాన కుమారుల దగ్గరికి వస్తున్నాడని అర్థమైందా? నక్షత్రాలను చూపించాడు ఆయన. ఆ నక్షత్రాలే ఈ నక్షత్రం. మొదటి రాత్రి లోకంలో కాదు, ఇప్పుడు రెండవ రాత్రి లోకంలో. అందుకే వాళ్ళు వధువు కాదు, ఆ పాత్ర భక్తులు వధువు కాదు, మనం వధువు, మనం పెళ్లికి మాత్రం. విఆర్ ద బ్రైడ్. యేసుక్రీస్తు భార్య మనం, వాళ్ళు కాదు. అర్థమైందా? మై ఫ్రెండ్స్, నా స్నేహితులారా, ప్రకటన 10లో మళ్ళీ నిబంధన దూతలు కనబడుతున్నారు, మళ్ళీ ప్రమాణం చేయడం మనం చూస్తున్నాం. ఇప్పుడు ఆ ప్రమాణం నెరవేర్పు జరిగే కాలంలో మనం ఉన్నాం. దేవుడు ఈ మాటలను దీవించిన దాకా ప్రార్థించుకున్నాం. లేచి అందరూ కూడా లేచి నిబంధనట్లయితే మనం ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన తీసుకున్నాం. రెండు చేతులు పైకెత్తి థ్యాంక్ యూ బాబా. ప్రకటన 10 కొరికే నీకు వందనాలు తెలుసు. పరిశుద్ధ దూత దాని దిగి వచ్చి మరొకసారి ఆ నిబంధనలను పెట్టినందుకు వందనాలు తెలుసు. ఆ నిబంధనలో నేను ఉన్నానని మరొకసారి నువ్వు రుజువు చేసినందుకు స్తోత్రాలు పడ్డా. పూర్తిగా దేవుడికి సమర్పించుకో. థ్యాంక్ యూ జీసస్. మనం నిబంధన జనులం మనం, ఆ నిబంధనలో ఉన్న వాళ్ళం మనం. దేవుడు ఆ నిబంధనలో మనల్ని పెట్టి ఉన్నా. థ్యాంక్ యూ బాబు. అబ్రహాం యొక్క వాగ్దాన కుమారుడైన క్రీస్తు ద్వారా వచ్చిన నిబంధన జనులం మనం. ప్రతి ఒక్కరు దేవుడికి సమర్పించుకో. ప్రతి ఒక్కరు దేవుడికి అర్పించుకో. రాఘవరణి కలుసుకో. ఆయన మేఘము ధరించుకొని శిరస్సు చుట్టూ వర్షపు ధరస్సును కలిగి ఉండి భూమి మీద ఒక పాదము, సముద్రం మీద ఒక పాదము పైన నిలిచి సముద్రము అందులో ఉన్న వాటిని, భూమిని అందులో ఉన్న వాటిని, పరలోకము అందులో ఉన్న వాటిని సృష్టించిన వాని తోడు ఒట్టు పెట్టుకుంటూ యుగ యుగములు జీవించున్న వాని తోడు ఒట్టు పెట్టుకుంటూ వస్తున్నాడు ఆయన. ఏంటని అబ్రహాముతో ఎలాగైతే ఆయన తన నిబంధనలు స్థిరపరచుటకు ప్రమాణం చేశాడు, ఇప్పుడు కూడా దేవుడు అదే చేస్తున్నాడు. మనం నిబంధన జనులం మనం.
ఈ కాల వర్తమానము ద్వారా ప్రకటన పదిలో ఉన్న ఈ కాల వర్తమానము ద్వారా ఆర్భాటపు వర్తమానము ద్వారా ఏడుగుల వర్తమానం ద్వారా మనం నిబంధన చెందాం. ఇది బయట వాడికి కాదు, ఇది మనకే. మనం నిబంధన ప్రజలపై ఉన్న అబ్రహాము ఓర్పుతో ఉండి సహనముతో ఉండి వాగ్దాన ఫలాన్ని పొందాడు. నువ్వు కూడా ఓర్పుతో ఉండు, దేవునికి ఇస్తాను. నిబంధనలో నువ్వు ఉంటే, ఆ నిబంధనలో నువ్వు కూడా పాలుపాత్రుడు అయితే ఖచ్చితంగా దేవునికి ఇస్తాను. ఆ దూత దిగొస్తున్నప్పుడు బ్రెన్హాముతో ఆయన నిబంధన చేస్తున్నా, బ్రెన్హాముతో ఆయన నిబంధన స్థిరపరుస్తున్నా. అబ్రహాముతో చేసినట్లుగా అబ్రహాము నిబంధనని బ్రెన్హాముతో కూడా నిబంధన స్థిరపరుస్తున్నా. బ్రెన్హాముతో కూడా ఆయన నిబంధనను ప్రమాణం ద్వారా స్థిరపరుస్తున్నా. ఇప్పుడు ఆ బ్రెన్హాము యొక్క ఆత్మీయ సంతానము అయితే, అనగా ఆయన చెప్పిన వర్తమానమును నమ్ముట వలన, ఆ ప్రవక్త చెప్పిన వర్తమానమును నమ్ముట వలన ఆత్మీయ సంతానము అయితే ఓర్పుతో వాగ్దాన ఫలం పొందుకున్నట్లుగా ఉండు. ఓర్పుతో ఉండు, వాగ్దాన ఫలం పొందుకునేటట్లుగా, ఆ నిబంధన ఫలం పొందుకునేటట్లుగా. ఇంకెప్పుడు వస్తాడు ప్రభు, ఇంకెప్పుడు తీసుకెళ్తాడు, తొందరపడకు, తీసుకెళ్తాడు ఆయన. మనం అతి త్వరలో మన వాగ్దాన దేశంలో మనం వెళ్ళిపోతాం, అతి త్వరలో మన శాశ్వతమైన గుడారంలో మనం వెళ్ళిపోతాం. మనం ఇప్పుడు ఈ గుడారాల పండుగలో ఉన్నా, ఇప్పుడు మన గుడారాల పండుగలో ఉన్నా, అతి త్వరలో మనం తాత్కాలికమైన గుడారాలను పగలగొట్టుకొని శాశ్వతమైన గుడారంలోకి వెళ్తాం. ఓపికతో ఉండు, సహనముతో ఉండు, ఎదురు చూడు. ఆయన వాగ్దానాన్ని ఆ నిబంధన స్థిరపరిచాడు 1963. అప్పుడు ఇజ్రాయెల్ అందరికీ మూల పురుషుడైన అబ్రహాముతో చేసినట్లుగానే, ఇప్పుడు ఆత్మ ఇజ్రాయెల్ అందరికీ మూల పురుషుడైన బ్రహ్మముతో ఆయన వాగ్దానం చేశాడు, ఆయన నిబంధన చేశాడు. వధువు ఉంటుంది, నీ వర్తమానం ద్వారా ఒక వధువు కలుగుతుంది. నీ ఆత్మీయ సంతానమై ఉంటారు వాళ్ళు, ఖచ్చితంగా వారి వాగ్దానాన్ని స్వతంత్రించుకుంటారు, ఈ వాగ్దాన దేశంలోనికి వస్తారు అని ఆ రోజున అబ్రహాముతో చెప్పినట్టుగానే ఈ రోజున బ్రెన్హాముతో చెప్పారు. మనం ఇప్పుడు ఆ వాగ్దానము నెరవేరు జరుగు కాలంలో ఉన్నాం. మనం ఇప్పుడు ఆ వాగ్దానము, ఆ నిబంధన దూత చేసిన వాగ్దానము, ఆ పరిశుద్ధుడైన దూత చేసిన నిబంధన, ప్రమాణముతో స్థిరపరచబడిన నిబంధన నెరవేరు జరుగు కాలంలో ఉన్నాం మనం. ఓపికతో ఉండండి ప్రవక్త వర్తమానంలో, ఓపికతో ఉండండి, సహనముతో ఉండండి, దేవుడు ఇస్తాడు మీకు. దేవుడు ప్రార్థిస్తున్నా, ఓ పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, కృపామణమైన దేవానికి స్తోత్రములు తండ్రి. ప్రభు, ఈ రోజున ఈ యొక్క మధ్యాహ్నకాల సమయంలో మేము నిబంధన జనులమని, అబ్రహాముతో చేసిన నిబంధనే కాదు, ఇప్పుడు ప్రకటన 10లో బ్రెన్హాముతో చేసిన నిబంధనలో కూడా మేము పాలుపాత్రులమని, ఎందుకంటే ఆ ప్రవక్త వర్తమానం ద్వారా జన్మించిన ఆత్మీయ జనాంగమని, ఆత్మీయ నిబంధనలో ఆ నిబంధనలో ఆత్మీయ జనాంగముగా, ఆత్మీయ సంతానముగా ఉన్నామని మాకు అర్థమైంది ప్రభు. ఇప్పుడు ఆ నిబంధనను నువ్వు ప్రమాణంతో స్థిరపరచావు, ఒట్టు పెట్టుకొని మరి స్థిరపరచావు, దృఢపరిచావు దాన్ని. ఓ ప్రభువా, ఇప్పుడు ఖచ్చితంగా అదే కార్యము మరలా ఇప్పుడు మాకు జరుగుతున్నందుకు స్తోత్రాలు. వాగ్దానము నెరవేర్పు జరిగే కాలంలో ఉన్నాం మేము, ఇప్పుడు ఆ నిబంధన జరుగు కాలంలో ఉన్నాం. అతి త్వరలో మేము ఆ దేశంలోనికి అడుగుపెట్టబోతున్నాం. నువ్వు దర్శిస్తానన్నావు, దర్శించావు, నువ్వు మమ్మల్ని బడికి తీసుకొచ్చావు, ఆ బానిసత్వమును బడికి తీసుకొచ్చావు ప్రభువా. ఈ రోజున మేము అతి త్వరలో మా సొంత దేశం, మా వాగ్దాన దేశంలో మేము పోబోతున్నాము. ఎందుకంటే మా వాగ్దానం చేశాము,
మేము అబ్రహాం వలె అతని సంతానం వలె ఓపికతో ఉండే కృప మాకు దయచే. అక్కడ భౌతికమైన ఇజ్రాయల్ ఎలా ఉన్నారో ఇక్కడ మేము ఆత్మ ఇజ్రాయల్ ఎలా ఉంటే మాకు దయచే. దాన్ని స్వతంత్రించుకున్నట్లు సాయం చేయాలి. వచ్చిన పిల్లలందరినీ నువ్వు దీవించు, ఆశ్వదించు. ఈ 2016లో అందరూ ఇది నిబంధన ప్రజలని గుర్తించుదురు కాక. ప్రకటన 10లో దేవుడు చేసిన నిబంధనలో ప్రమాణముతో స్థిరపరచబడిన నిబంధనలో ప్రతి వారు ఉన్నారని గుర్తించుదురు కాక. నీ వధువు దాన్ని పట్టుకుందురు కాక. నువ్వే ప్రభు ఆ కృప దయచేయమని, వచ్చిన బిడ్డలందరినీ దీవించి ఆశ్వదించమని నీకు అప్పగిస్తూ యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు. దేవుని అందరినీ దీవించును గాక.